నాలుగు సంవత్సరాల తర్వాత నా సొంత ఏరియాలోకి అడుగు పెట్టడం నాకెంతో సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత అనుభూతి. అందరూ కూడా తెలుగుదేశం సైనికులు అందరూ నన్ను ప్రేమతో ఈ ఆదరణ వాళ్ళు చూపెట్టిన ఆదరణ నేను నా జీవితంలో మర్చిపోలేను. నేను అప్పుడు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అందించిన సహకారం, లోకేష్ బాబు ఆయన అందించిన సహకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మద్దతు జీవితంలో మర్చిపోలేనిది. ఒక కష్టంలో ఉన్నప్పుడే మనకి మన వాళ్ళు ఎవరో పరవాయ వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. ఆ విధంగా ఇప్పుడు నేను ఈ వచ్చినప్పుడు కూడా నన్ను ఇంత సాదరాభిమానాలతో రిసీవ్ చేసుకుంటాం నాకు జన్మ ధన్యమైనట్టు అనిపించింది. మరి ఇంతటి ఆదరణ వచ్చినందుకు అర్హత ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి కూడా నేను నా థ్యాంక్స్ చెప్తాను. అంత దురదృష్టం అది మనం అంటే వాళ్ళు అలాగే రాకుండా ఉండాలని చాలా ట్రై చేశారు. ఇప్పుడు ఇంకా కోర్టు ప్రొటెక్షన్ అన్నీ తీసుకుని వస్తున్నాం. బట్ ఏది ఎలా ఉన్నా పోలీసులు కూడా ఇప్పుడు చాలా చక్కగా సహకరించారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమంటాం, బాధ అనిపిస్తుంది. మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కూడా రాలేకపోయాం, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి, డెఫినెట్గా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి.